పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నప్పటికీ ఎలాంటి హంగామా హడావిడి లేదు. తరువాత జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఎలాంటి ఆర్భాటం లేదు. దీంతో ప్రజలకు నాయకులకు మధ్య సంబంధాలు ఈ కార్యక్రమం రుజువు చేసింది. దీంతో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెనమాకులోని సీఎం చంద్రబాబు సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ప్రజలు మారారు, పాలన కూడా మారింది. ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా సాదాసీదంగా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎటువంటి హంగు ఆర్పాటు లేకుండా ఒక ప్లేన్ ప్రదేశంలో మొత్తం కూడా నిర్వహించారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఎదురుగా ఒక డీ సర్కిల్ కానీ కట్టుదిట్టమైన బందోబస్తు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ అటువంటి ఏమీ ఏర్పాటు చేయకుండా సింపుల్గా ఒక ప్రజావేదిక పెన్షన్ల పంపిణీ పండుగ అని చెప్పి ఒక సింపుల్గా ఒక బ్యానర్ ఏర్పాటు చేసి మొత్తం కూడా ఒక సింపుల్ స్టేజ్ మాత్రం కట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే కట్టుదిట్టమైన భద్రత ఉండేది. మొత్తం కూడా డీ సర్కిల్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఏమీ లేకుండా నేరుగా చంద్రబాబును కలిసేందుకు కూడా మొత్తం కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఎలా చూస్తారు? ప్రజా సమస్యల మీద స్పందించిన చంద్రబాబు గారు ఈరోజు పెనమాక గ్రామంలో ప్రజా పెన్షన్ల పండుగ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజా జనరాజ్యం వచ్చిందని చెప్పి ప్రజల్లో కూర్చొని మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇవాళ ఏమన్నా బ్యారికేడ్లు పెడతాం కానీ బ్యారికేడ్లు పెట్టడం కానీ పరదా బట్టలు కట్టడం కానీ ఏమీ లేదు. సాదాసీదాగా జనంలో కూర్చొని మాట్లాడారు. చంద్రబాబు గారి గొప్పతనం అది. ఫస్ట్ మా ప్రేమ గ్రామానికి రావడం ఇంకా బాగా సంతోషంగా ఉంది మాకు. అంత ముందు పరదాలు కట్టి ఇంకోటి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజల వద్దకే పాలన లాగా ఉంది ఇది. అంటే ఇంకోటి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ లాగుందా లేకపోతే సాధారణ ప్రతి ఒక్క మనిషితో మాట్లాడే కరచాలనం చేసినట్టుంది. ముఖ్యమంత్రికి సామాన్య మానవుడికి వ్యత్యాసం లేకుండా కలిసిమెలిసినట్టు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు హోదా కాకుండా ఏమి లేదు, మామూలు సామాన్య మానవులా పాటించారు అందరినీ. ఒక ముఖ్యమంత్రి అన్న ఫీలింగ్ కూడా జనాలకి కలగకుండా ఒక సాదాసీదాగా ఉండే వ్యక్తిగా ఆయన చంద్రబాబు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో కనపడటం మొత్తం కూడా ఇక్కడ పెనమాక గ్రామస్తుల్ని ఒక అంత ఆనందానికి అయితే గురి చేసిందని చెప్పవచ్చు. ఇదే విధంగా తాను భవిష్యత్తులో కూడా కొనసాగుతానని చెప్పి కూడా ఏదైతే చంద్రబాబు మీటింగ్లో కూడా స్పష్టం చేశారు. నేను మారటమే కాదు అటు అధికారులు కూడా ఖచ్చితంగా మారాలి అని కూడా ఆయన మరోసారి ఉద్ఘాటన అంటే స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీడియో వెంకటేశ్వరంతో పూర్ణ ఏమైనా